హాయ్ గైస్ దిస్ ఇస్ బిఎస్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెచ్డీ తెలుగు టైక్ సో గైస్ ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఏప్రిల్ తొమ్మిదో తేదీ మనకు జగనన్న విద్యా దీవెన్ అయితే మనకైతే రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి మనకు జేవీడీ రిపోర్ట్ అయితే వచ్చింది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ మనమైతే తెలుసుకోవచ్చు అనమాట సో ఎవరెవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళందరి పేర్లు అనేవి దీంట్లో ఉంటాయి దీంట్లో లేని పేర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదనమాట సో ఇది మీరు ఎలా చెక్ చేసుకోవాలి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా ఈ రిపోర్ట్లు అనేసి సో ఇప్పుడు డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్టెప్ బై స్టెప్ మీరైతే చేయాల్సిందిగా అయితే కోరుతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానభూమి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి సో ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తాను నేను సో ఇక్కడ చూసుకున్నట్లయితే జేవీడీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ అనేది ఉంది కదా సో ఇక్కడ రెనివల్ లేదంటే ఫ్రెష్ అనేసి అడుగుతుంది సో ఇక్కడ మీకు క్లిక్ చేస్తున్నా చూడండి ఫ్రెష్ అయితే ఫ్రెష్ మీద క్లిక్ చేయండి లేదు మీరు ఆల్రెడీ ఇంతకు ముందే చేయించారు రెన్యువల్ చేయించుకున్న వాళ్ళైతే రెన్యువల్ దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ గెట్ డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ అండ్ గెట్ డిపార్ట్మెంట్ వైజ్ రిపోర్ట్ అని ఉంటుంది మీరైతే గెట్ డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ అయితే చూపిస్తూ ఉంటుంది సో టోటల్గా ఏపీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిత్తూరుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ లో చదువుతున్నారైతే సో చిత్తూరు దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్ చిత్తూరు మీద క్లిక్ చేసిన వెంటనే నెంబర్ ఆఫ్ కాలేజెస్ చిత్తూరులో ఉండే కాలేజెస్ అన్ని కూడా మీకు లిస్ట్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది సో నెంబర్ స్ వచ్చేసి ఫోర్ థర్టీ త్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కాలేజ్ అయితే తీసుకుంటున్నాను అన్నమాచార్య కాలేజ్ సో ట్వెల్త్ నెంబర్ అయితే ఉంది సో ఎవరైతే అన్నమాచార్య కాలేజీలో చదువుతూ ఉన్నారో వాళ్ళైతే చెక్ చేసుకోవడం అయితే ఈజీగా అయితే అవుతుంది ఇక్కడ చూసుకోండి సో అన్నమాచార్య కాలేజ్ మీద ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే వన్ వన్ సెవెన్ సిక్స్ అండ్ వన్ 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 సెవెన్ అనేది ఉంది కదా అంటే ఏంటిది అంటే ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి వన్ వన్ సెవెన్ సిక్స్ అనమాట ఇక్కడ డన్ వచ్చేసరికి వన్ 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 సెవెన్ ఓకేనా సో ఇక దీని మీద క్లిక్ చేస్తున్న వన్ 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 సెవెన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక టోటల్ లిస్ట్ అనమాట ఆ కాలేజీలో ఎవరెవరికి వచ్చింది అదే మొత్తం కూడా ఇక్కడ మీకు అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూడండి బీటెక్ కోర్స్ నేమ్ ఉంటుంది కోర్స్ ఇయర్ ఉంటుంది అండ్ స్టూడెంట్ యొక్క ఐడి అండ్ స్టూడెంట్ నేము ఫాదర్ నేమ్ మదర్ నేము అండ్ మ్యాప్ సెక్రటరియట్ మ్యాప్డ్ అయితే ఉంటుంది సో ఇవన్నీ ఇక్కడ లిస్ట్ అనేది వచ్చింది కదా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే వన్ 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 సెవెన్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఫీజు రెంబర్స్మెంట్ అనేది రావడం జరిగింది సో అన్నమాచార్య కాలేజీలో సో ఇక్కడ మీ లిస్ట్ ఉందా లేదా అనేసి మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు ఓన్లీ తిరుపతి అనేది కాదు సో ఎయిదర్ ఎక్కడ నుంచి మీరు ఏపీలో ఎక్కడ నుంచి అయితే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని సో మీరైతే మీ యొక్క కాలేజీని ఏ డిస్టిక్ లో ఉంది ఎక్కడ ఉంది మీ బ్రాంచ్ ఏంటి ఏమనేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇది మనం ప్రాసెస్ అనమాట సో ఎలా చెక్ చేసుకోవాలనేసి అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు సో ఇక్కడ మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా సో ఈ విధంగా జేవీ రిపోర్ట్ అనే దాని మీద వచ్చేస్తారనమాట సో వచ్చేసి తర్వాత గెట్ డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ దాని మీద క్లిక్ చేసి సో దాని తర్వాత మీ యొక్క డిస్టిక్ అంటే మీరు చదివే కాలేజీ ఏ డిస్టిక్లో ఉందో మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీరైతే కంటిన్యూ అవ్వచ్చు అనమాట ఓకేనా గాస్ ఇది ప్రాసెస్ అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ సో తొమ్మిదో తేదీ విద్యా అయితే మీ అకౌంట్లోకి మీన్స్ మీ మదర్ అకౌంట్లోకి అయితే పడుతుంది అనేసి సో చెప్తూ ఉన్నారు ఓకేనా సో ఇది కాస్ ఈ వీడియోలో అండ్ ఇంకా లేటెస్ట్గా అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో వెంట వెంటనే అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్ నుంచి అయితే లభిస్తూ ఉంటాయి గైస్ ఓకే గైస్ థ్యాంక్ యూ టువల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ బిఎస్ సెనింగ్ అవుట్ బాయ్